గురించి నేను పర్సనల్ గా చెప్తున్నా. నేను 10th తర్వాత 10th లో ఉన్నంత వరకు అంత కింద స్టడీస్ మొత్తం నేను బిలో యావరేజ్ స్టూడెంట్. అంటే చదువు కూడా నాకు అర్థమయ్యేది కాదు అసలు. ఏంటి ఎలా ఉంటది అని ఏది అర్థమయ్యేది కాదు. బిలో యావరేజ్ స్టూడెంట్. ఆఫ్టర్ 10th ఏంటంటే మాకు 10 అందరికీ 10th క్లాస్ లో ఉన్నప్పుడు మోటివేషన్ క్లాసెస్ అలా జరుగుతూ ఉంటాయి. అలా జరిగినప్పుడు ఒక పెద్ద మనిషి మా కాలేజీకి వచ్చారు. సార్ ఎవరు ప్రభాకర్ శాస్త్రి సార్ గారే మా కాలేజీకి వచ్చి ఇన్స్పిరేషన్ గా కొన్ని మాటలు చెప్పడం జరిగింది. మరి సార్కి అది గుర్తుందో లేదో నాకైతే తెలియదు. నాకు మాత్రం గుర్తుంది. ఎందుకంటే సార్ చెప్పిన ఆ రెండు లైన్స్ నా లైఫ్ ని మార్చగలిగాయి. సార్ చెప్పిన 2 లైన్స్ నా లైఫ్ ని మార్చాయి. జాగ్రత్త వినండి. ఎలా అంటే సార్ ఏమని చెప్పారు, అందరూ టెక్నికల్ సైడ్ ఎవరు రావట్లేదు, అందరూ బీటెక్ ఎల్టెక్ అనుకుంటూ మెడికల్ డాక్టర్ ఎంబీబీఎస్ అగ్రికల్చర్ అంటూ ఒక వేలోనే వెళ్తున్నారు. ఇంటర్ సైడ్ వెళ్ళి ఒక వేలోనే వెళ్తున్నారు. టెక్నికల్ ని ఎవరు పట్టించుకోరు. ఎందుకని టెక్నికల్ సైడ్ అంటే ఒక నామోషి చిన్నతనంగా చూసేవాళ్ళు. ఎలా అంటే అది చదువురాని వాళ్ళు చదివే చదువులు, అది దేనికి పనికిరాని చదువులు, ఇలా దాన్ని చిన్నతనం చేసి మాట్లాడేవాళ్ళు, ఏది దాని విలువ తెలియని వాళ్ళు. కానీ నేను కూడా అలా అనుకోలేదు. సార్ చెప్పారు టెక్నికల్ సైడ్ వెళ్తే మీకు భవిష్యత్తు బాగుంటుంది అని చెప్పారు. నేను మా ఇంట్లో మా ఫాదర్ ని మా మదర్ ని వాళ్ళతో కూడా మాట్లాడాను, ఇలా టెక్నికల్ సైడ్ వెళ్తే బాగుంటుంది అంట ఫ్యూచర్ ఏంటి ఎలా అంటే, మా నాన్న కూడా ఎట్ ద సేమ్ టైం మా నాన్న కూడా సేమ్ ఆలోచన ఉన్నది, ఏంటి నన్ను వెటర్నరీ అనే కోర్స్ లో జాయిన్ చేయాలి, వెటర్నరీలో చేస్తే త్వరగా లైఫ్ సెట్ అవుతుంది అనే ఆలోచన మా నాన్న కూడా సేమ్ టైం ఉన్నది. సార్ చెప్పిన దాని గురించి ఆలోచించాము. మా ఇంట్లో వాళ్ళతో మాట్లాడిన తర్వాత వెటర్నరీ కోర్స్ అనేది ఎంచుకోవడం జరిగింది. వెటర్నరీ కోర్స్ ఎంచుకున్నప్పుడు ఎలా మాట్లాడారంటే, అది ఎందుకు అసలు దండగా దేనికి చదువురాను చదివేది, దేనికి పనికిరాడు వీడిక అన్నట్లు తీసిపారేసేవాళ్ళు. దేనికి పనికిరాను అన్నట్టు తీసిపారేసేవాళ్ళు. కానీ ఆఫ్టర్ 2 ఇయర్స్ నా కోర్స్ కంప్లీట్ అయింది. కోర్స్ కంప్లీట్ అయ్యి 1 ఇయర్ ఖాళీగా ఉన్నాం ఇంటి దగ్గర. ఎందుకని నోటిఫికేషన్ లేక జాబ్ రాక ఖాళీగా ఉన్నాం. ఖాళీగా ఉన్నప్పుడు ఏమన్నారంటే, మేము అప్పుడే చెప్పాం కదా దేనికి పనికిరాని చదువులు, ఇంట్లో వాళ్ళు కూడా వీళ్ళు దేనికి ఇంట్లో డబ్బులు పెట్టలేరు చదువులకు వీళ్ళు, అందుకనే టెక్నికల్ సైడ్ పంపించిండ్రు తక్కువ ఖర్చు అయిపోతుందని అని ఎలా అంటే అలా మాట్లాడేవాళ్ళు. సొంత మా ఇంట్లో వాళ్ళు కూడా అన్న తర్వాత కూడా మీరు దేనికి రిగ్రెట్ అవ్వలేదు, దేనికి రిగ్రెట్ అవ్వలేదు మీరు. కానీ 1 ఇయర్ తర్వాత నోటిఫికేషన్ వచ్చింది, ఎగ్జామ్ రాశాము, జాబ్ వచ్చింది అన్న వాళ్ళందరూ నోరు మూసుకున్నారు. ఆ మాటలు అన్న వాళ్ళందరూ నోరు మూసుకున్నారు. నాతో పాటు స్టేట్ ర్యాంక్స్ వచ్చాయి చాలా మందికి. నేను బిలో యావరేజ్ స్టూడెంట్, నా పర్సెంటేజ్ వచ్చేసి 80%. స్టేట్ ర్యాంకర్స్ 100%, 99% వచ్చిన వాళ్ళు కూడా ఉన్నారు. వాళ్ళు ఇప్పటి వరకు ఇంకా చదువుతూనే ఉన్నారు, ఇంకా చదువుతూనే ఉంటారు. కానీ వాళ్ళకన్నా ముందు నేను లైఫ్ లో సెట్ అయ్యాను. ఇది నా ఒక్కడి గురించి నేను గర్వంగా చెప్పుకోవట్లేదు, నాకేదో తలపగుర్త చెప్పుకుంటున్నా అని కాదు. నేను ఒక్కడే కాదు, నాలాగా టెక్నికల్ సైడ్ వచ్చిన వాళ్ళందరినీ నేను కనుక్కున్నాను. కొంతమంది స్టూడెంట్స్ తో కానీ ఇప్పుడు మాట్లాడడం కానీ అప్పుడు కానీ నేను కనుక్కున్నది ఏంటంటే, టెక్నికల్ సైడ్ వచ్చిన వాళ్ళందరూ ఎవరో ఒకరి సలహా ద్వారా వచ్చిన వాళ్ళే, ఎవరో ఒకరి సలహా ద్వారా వచ్చిన వాళ్ళే. ఇంటర్ డిగ్రీ వాళ్ళు వెళ్ళిన వాళ్ళందరూ ఏంటి, అది ఒక ప్రెస్టేజ్ గా తీసుకున్నారు. వాడు ఇంటర్ చదువుతున్నాడు, వాడు ఎంసెట్ రాస్తున్నాడు, బీటెక్ చేస్తున్నాడు, వాడు ఎంబీబీఎస్ అవుతున్నాడు, అగ్రికల్చర్ చదువుతున్నాడు, మనం ఎందుకు చదవకూడదు అన్న ఆలోచన పక్కనోడి మీద పోటీతోనే పోతున్నారు. కానీ ఎవరి లైఫ్ వాళ్ళ ప్యాషన్ గా వెళ్ళట్లేదు, ఏ కోర్స్ లేదు కూడా వాళ్ళ సొంత ప్యాషన్ తో వెళ్ళట్లేదు. ఏదైనా పెద్దవాళ్ళు చెప్పిన సలహాలు అందుకనే వినాలనేది. సార్ చెప్పిన రెండు లైన్స్ నా జీవితాన్ని మార్చగలిగాయి. మా నాన్నగారు మా సార్ ప్రభాకర్ శాస్త్రి చెప్పిన రెండు లైన్స్, టెక్నికల్ సైడ్ వెళ్తే నీ లైఫ్ బాగుంటుంది అని ఆ రెండు మాటలు నా జీవితాన్ని మార్చాయి. నేనే ఎగ్జాంపుల్, టెక్నికల్ సైడ్ వచ్చినందుకు లైఫ్ సెట్ అవుతున్న దానికి నేను ఎగ్జాంపుల్ మీకు. మీరెవరైనా నామోషిగా ఫీల్ అవుతున్నా ఫీల్ అవ్వాల్సిన అవసరం లేదు. చాలా మంది అంటా ఉంటారు ఎందుకు అది ఒకేషనల్ దేనికి పనికిరాదు, ఎందుకు చేరుతున్నారు, ఏ డబ్బులు పెట్టుకోలేరా, ఎంసెట్లు డిగ్రీ అయ్యింది, బీటెక్లు ఎంటెక్లు చదివిలేరా, ఫారం పంపించలేరా అని. ఇక్కడ ఉన్న వాళ్ళు పంపించే స్తోమత ఉన్నా కూడా టెక్నికల్ సైడే రాగలిగారు. ఎందుకని త్వరగా సెటిల్ అవ్వడం కోసం, లైఫ్ లో సెటిల్ అవ్వడం కోసం. ఓకేనా, ఏంటంటే మనకి ఇప్పుడు అర్థం కాదు ఈ విషయాలన్నీ టెక్నికల్ సైడ్. మనము మనకి ఏం తెలియదు, 16-17 ఇయర్స్ ఏజ్, 10th అయిపోయేసరికి 15-16-17 ఇయర్స్ ఏజ్ ఉంటుంది. ఆ ఏజ్ లో మనకి ఏం తెలుస్తుంది, ఏది తెలియదు. అంటే మనకు సలహాలు ఇచ్చేవాళ్ళు అలానే ఉండాలి, మన సొంత ఆలోచన కూడా ఉండాలన్నమాట. ఎలా వెళ్తే మన ఫ్యూచర్ లో బాగుంటాము. ఇప్పుడు సార్ చెప్పిన మాట, మా నాన్న చెప్పిన మాట, భవిష్యత్తు నా భవిష్యత్తు 60 సంవత్సరాల ముందు వరకు నా భవిష్యత్తు రాయబడింది వాళ్ళ చేతుల మీద, మా నాన్నగారి చేతుల మీద, ప్రభాకర్ శాస్త్రి చేతుల మీదగా నా 60 ఏళ్ళ భవిష్యత్తు రాయబడింది. వాళ్ళు రెండు లైన్స్ చెప్పడం వల్ల నేను ఇప్పుడు జీవితాంతం హ్యాపీగా ఉండగలను. జాబ్ లో జాబ్ ఉంది కాబట్టి నాకు జీవితాంతం ఎటువంటి దిగులు ఉండదు. ఇంకా ఎందుకని చెప్తున్నానంటే, జాబ్ లేదనుకోండి ఏదో ఒక పని చేసుకోవాలి, పని చేయలేకపోతే డబ్బులు రావు, డబ్బులు రాకపోతే తిండి ఉండదు.
ఎన్నో ఇబ్బందులు పడుతుంటాం, డబ్బుతోనే ముడిపడి ఉంటుంది అంతా, కదా, ఎన్నో ఇబ్బందులు పడతాం. జాబ్ ఉంది కాబట్టి ఏదో పెద్ద జాబ్ అయినా అవసరం లేదు, మనం బతకడానికి ఉండే జాబ్ ఉన్నా మన లైఫ్ సెట్ అయినట్టే. ఇప్పుడు ఏంటి, మనం హైయర్ స్టడీస్ చదవాలనుకునే వాళ్ళు కూడా ఉంటారు, గ్రూప్స్ కి ప్రిపేర్ కావాలి, ఏదైనా గవర్నమెంట్ జాబ్ ఎస్ఐబిసి పోస్ట్ కి ప్రిపేర్ కావాలనుకునే వాళ్ళు కూడా ఉంటారు. ఇప్పుడు మనం జాబ్ లో జాయిన్ అయిన తర్వాత కూడా ఓపెన్ డిగ్రీస్, ఓపెన్ ఇంటర్న్స్ అనేవి ఉన్నాయి, అవి కట్టుకొని జాబ్ చేస్తూనే మీరు ప్రిపేర్ అయ్యి ఎగ్జామ్ రాసి అప్పుడు నీ సత్తా ఏంటో నువ్వు చూపించచ్చు. అది కూడా ఒక మార్గం ఉంది. ఇటు సైడ్ ఈ వే ఆఫ్ థింకింగ్ చాలా తక్కువగా ఉంది, వందలో ఒకరికి ఇద్దరికి మాత్రమే ఇలా ఆలోచిస్తా ఉన్నారు. ఇలా ఆలోచించడం వల్ల ఏంటంటే అందరి భవిష్యత్తును చాలా సాఫీగా వెళ్తాయి అనమాట. ఇప్పుడైనా మీరు రావడానికి కారణం ఏంటి, ఒకవేళ వెటర్నరీ పోస్ట్ కనుక లేకపోతే మీరు కూడా ఇక్కడ ఉండే వాళ్ళలో 70% మంది బీటెక్ ఎంటెక్ లేదా అగ్రికల్చర్ ఇటే వెళ్ళేవాళ్ళు, బిఎస్సీ అగ్రికల్చర్ ఏదో ఒకటి అటే వెళ్ళేవాళ్ళు. ఇటు పోస్టులు ఉన్నాయని తెలిసిన తర్వాత ఇటు వచ్చారు, కానీ మేము పోస్ట్ వస్తాయో రావు అని తెలియక ముందే మేము ఈ ఫీల్డ్ లోకి రావడం జరిగింది. అందుకని ఏదైనా ఆలోచించే విధానం కానీ పెద్దలు చెప్పిన మాటలు కానీ చాలా జాగ్రత్తగా గమనించి మనము ఆలోచిస్తే కనుక ఎటువంటి ఇబ్బంది ఉండదు. మీరు కూడా ఎలా ఆలోచించాలంటే, ఇంట్లో వాళ్ళు ఒక విషయం చెప్పారు, మా నాన్న మా సార్ ఒక మాట చెప్పారు, ఏంటి టెక్నికల్ సైడ్ వెళ్తే నీ లైఫ్ బాగుంటుంది అని చెప్పారు. అప్పుడు నేను కన్నా నేను వెళ్ళను, మా ఫ్రెండ్స్ అందరు ఎంజాయ్ చేస్తున్నారు, బీటెక్ డిగ్రీలు ఇంటర్లు చేరి వాళ్ళందరూ ఎంజాయ్ చేస్తున్నారు, నాకు ఎంజాయ్మెంట్ లేదు లైఫ్ లో అని నేను అడ్డం తిరిగితే అప్పుడు ఇప్పుడు నేను ఇబ్బంది పడేవాడిని. సేమ్ ఆ రోజు నేను ఇప్పుడు మీకన్నా ఇంకా తక్కువ క్యాడర్లో ఉండేవాడిని, ఇంకా ఎందుకు నాకేదో చదువు రాదు, ఆ డిగ్రీలు చదివి ఏం చేయాలి, నేను ఇంటికాడ ఖాళీ కూర్చోడం తప్ప. కాబట్టి టెక్నికల్ సైడ్ అనేది ఎప్పటికైనా మీకు భవిష్యత్ అనేది ఉంటుంది, కదా, టెక్నికల్ సైడ్ అనేది చాలా బాగుంటుంది కోర్సు. తర్వాత ఇంకొక రెండు మాటలు ఏంటంటే, నేను జాబ్ లో జాయిన్ అయిన తర్వాత ఎలా ఉంది అనేది, నేను వెటర్నరీ ప్రొఫెషన్ తీసుకున్నాను. వెటర్నరీ ప్రొఫెషన్ అంటే జాయిన్ అయినప్పుడు మాకేం తెలియదు ఏంటి అనేది, జాయిన్ అయిన తర్వాతే తెలిసింది వెటర్నరీ అంటే యానిమల్స్, అప్పుడు ఒక మాట తెలిసే జస్ట్ యానిమల్స్ అని, పశువులకు సంబంధించిన కోర్సు వెటర్నరీ. అక్కడ ఏం చేస్తారో ఎందుకు ఉందో కూడా మాకైతే తెలియదు జాయిన్ అయినప్పుడు. జాయిన్ అయిన తర్వాత కోర్స్ అయిపోయింది, జాబ్ లో జాయిన్ అయ్యాము. జాబ్ లో జాయిన్ అయిన తర్వాత చూస్తా ఉన్నాం కదా, ఫీల్డ్ లో చూస్తూ ఉన్నాం ఎలా ఉంటుంది ఏంటి అనేది. ఇప్పుడు మనుషులకు ట్రీట్మెంట్ చేయాలంటే అందరూ ముందుకు వస్తారు, కానీ పశువులకు చేయాలంటే ఎవరు రారు ముందుకి, ఎందుకంటే వాటి భాష మనకు రాదు, మన భాష వాటికి అర్థం కాదు, అవి చెప్పుకోలేవు. మనుషులకు ఏదైనా జబ్బు చేసిందంటే చెప్పుకోగలరు, నోరు తెచ్చి నాకు పలానా చోట నొప్పి ఉంది, నాకు పలానా చోట బాగాలేదు, నాకు ఇలా ఉంది అని చెప్పుకుంటారు, కానీ పశువులు చెప్పుకోగలవా, చెప్పలేవు. అలా చెప్పలేని నోరు లేని మూగజీవులకు వైద్యం చేయడంలో నాకెంతో సంతోషంగా ఉంది. ఒక నాకనే కాదు, మా స్టాఫ్ సార్ కూడా ఇక్కడే ఉన్నారు, వెటర్నరీ డాక్టర్ గారు కదీర్ సార్ కూడా, వాళ్ళకు ఎంతో ఫ్యూచర్ ఉంది, ఎంతో భవిష్యత్తు ఉంది, బంగారు లాంటి భవిష్యత్తు ఉంది. మా స్టాఫ్ సార్ పక్కనే ఉన్నారు, సార్ అనుకుంటే ఇప్పుడు ఆస్ట్రేలియాలోనో అమెరికాలోనో ఉండి కోట్లు సంపాదించగలిగేవారు. సార్ అని అనుకోండి ఆ రోజు ఇంటర్ అయిపోయిన తర్వాత ఎంబీబీఎస్ వెళ్ళాలని, సార్ ఇప్పుడు కోట్లు సంపాదించగలిగేవారు. కానీ సార్ ఒక ప్యాషన్తో, యానిమల్స్ మీద లవ్తో కానీ ఒక ప్యాషన్తో సార్ ఈ వెటర్నరీ ఫీల్డ్కి రావడం జరిగింది. ఆయన ఎన్నో విధాలుగా సేవలు అందించడం జరుగుతుంది, నేను చూస్తా ఉన్నాను కదా సార్ని డైలీ, ఎన్నో రకాల సేవలు. ఇప్పుడు వాళ్ళు అనుకుంటే ఎంతసేపు అన్ని వసతులు ఉన్నాయి, కానీ అటు సైడ్ వెళ్ళలేదు. ఆ ప్యాషన్ అనేది కూడా ఉండాలి, ఓన్లీ మన భవిష్యత్ అనేదే కాదు, ప్యాషన్ కూడా ఉండాలి, మనం చేసే పని మీద ఆ ప్యాషన్ కూడా ఉండాలి మనకి, అప్పుడే మన టెక్నాలజీ మనమంతా ముందుకెళ్ళగలం. ఓకేనా? ఇంకా తర్వాత నేను కోర్స్ అయిపోయిన తర్వాత జాబ్ వచ్చే ముందు వన్ ఇయర్ ఖాళీగా ఉన్నప్పుడు ఇంటి దగ్గర ఖాళీగా ఉన్నారు, మాకేం తెలియదు. కోర్స్ అయిపోయిన తర్వాత ఎలా చూస్తారంటే, చదువు అయిపోయి ఇంటి దగ్గర ఖాళీగా ఉన్నాడంటే మీకు కూడా తెలిసే ఉంటుంది, చాలా మంది ఫేస్ చేసే ఉంటుంది, చదువు అయిపోయి ఇంటి దగ్గర ఖాళీగా ఉన్నాడంటే వీడు దేనికి పనికి రాడు అన్న ముద్ర పడిపోతుంది. కోర్స్ అయిపోయి ఏదైనా చదువు అయిపోయి ఖాళీ ఉన్నామంటే ఇంకా వీడు దేనికి పనికి రాడు అన్న ముద్ర పడిపోయింది. అలానే నా మీద కూడా పడ్డది. కానీ అటువంటి సమయంలో నేను క్లిష్ట సమయంలో ఉన్నప్పుడు, అంటే క్లిష్ట సమయం అంటే ఏది, డబ్బు లేక కాదు, తిండి లేక కాదు, ఖాళీగా ఉండడం వల్ల, అటువంటి సమయంలో నన్ను దగ్గరికి తీసింది, నన్ను చేరదీసింది గంగయ్య సార్ గారు, శేఖర్ సార్ గారు, లక్ష్మీనారాయణ సార్ గారు. వీళ్ళ ముగ్గురి పుణ్యమే నేను ఈరోజు ఇక్కడ నిలబడ్డానంటే, వాళ్ళ పుణ్యం వల్లే నేను ఈరోజు ఇక్కడ నిలబడ్డాను ఈ స్టేజ్ మీద. వాళ్ళు లేకపోతే నేను నథింగ్, వీళ్ళ ముగ్గురి పుణ్యం వల్లే నేను ఇక్కడ నిలబడ్డాను ఈ స్టేజ్ మీద నుంచి. వారికి పాదాభివందనాలు తెలియజేసుకుంటున్నాను, థ్యాంక్ యూ సార్ నన్ను దగ్గరికి తీసినందుకు. అప్పుడు ఏంటంటే గంగయ్య సార్ గారికి నేను ఎవరో కూడా తెలియదు, అసలు నేను ఎవరో కూడా తెలియకపోయినా నన్ను దగ్గరికి తీశారు సార్, నన్ను దగ్గరికి నా లాంటి వాళ్ళని ఎంతో మంది విద్యార్థుల్ని, ఎంతో మంది స్టాఫ్ ని సార్ తన చేతుల మీద తీర్చిదిద్దారు సార్ వాళ్ళ భవిష్యత్తు.
సార్ పుణ్యమే ఈరోజు నేను ఇక్కడ ఉన్నానంటే గన్నేశ్వర గారి పుణ్యం వలనే. ఆయన లేకుంటే నేను లేవు. అది ఈ పేరు నుంచి నేను చెప్పాలనుకుంటున్నా. ఎన్నో రోజుల నుంచి నేను అవకాశం కోసం వెయిట్ చేస్తున్నా. ఈ రోజు మీ ద్వారా నాకు అవకాశం వచ్చినందుకు నేను చాలా సంతోషిస్తున్నాను. తర్వాత నేను అడిగిన వెంటనే కాదు అనుకున్నా. మా శ్రావణ్ సార్ గారి క్యాడర్ కి మేము ఆయన ముందు నత్తి, మా శ్రావణ్ సార్ గారి ముందు మేము నత్తి. సార్ మేము ఆఫ్టర్ ఆల్ వెటనరీ అసిస్టెంట్ సార్ కింద కాంపౌండర్, కానీ మీరు ఒక కింద స్థాయి ఉద్యోగి అడిగినా సారు విత్ ఇన్ సెకండ్స్ లోనే ఎటువంటి ఆలోచించకుండా ఏమి థింక్ కూడా చేయకుండా సార్ మీరు ఇలా క్లాసులు చెప్పాలి సార్, మీరు చెప్తే బాగుందా సార్ అని అడిగిన వెంటనే ఈ ఒక్క సెకండ్ కూడా సార్ ఇంకా ఎందుకు ఏంటి అని అడగకుండా నా మీద అభిమానంతో క్లాసులు చెప్పడానికి కానీ దేనికైనా ఈరోజు సార్ నా మీద అభిమానం సార్ కూడా నేను థ్యాంక్స్ చెప్తున్నాను. థ్యాంక్స్ సార్. ఓకే థ్యాంక్ యూ. ఈ అవకాశం ఇచ్చినందుకు అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.